గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు రాజధానిని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత చేశాడు, గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి దళిత సోదరుల భూములు ఏ విధంగా ఖాయం చేశాడు, గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు రాజధాని పేరులో ఏ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టకపోవటం, గత 5 సంవత్సరాలుగా రాజధాని సాక్షిగా వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకుతున్నాడు, గత 5 సంవత్సరాల కాలంలో తనను నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతన్నల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, దానికి సాక్ష్యం ఏ ఒక్క రైతు కూడా ఏ ఒక్క గ్రామంలో సంపూర్ణంగా ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వకపోవటమే. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా రాజధానిని అడ్డం పెట్టుకొని రైతుల్ని, కౌలు రైతుల్ని, కూలీలని ఏ విధంగా మోసం చేశాడో మనందరం కూడా చూసాం. వేల కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అప్పుల తాలూకు అప్పులు వడ్డీలు రాజధాని తాలూకు కట్టాల్సి వస్తూ ఉంది. ఇవాళ అధికార వికేంద్రీకరణ జరగాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా కుదేలైనటువంటి ఈ రాష్ట్రాన్ని అందరికీ అన్నం పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, గత 25 రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినా కూడా ఎంత హడావుడి 25 రోజులుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య వారం 10 రోజుల నుంచి విపరీతమైనటువంటి ధోరణితోటి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. జనాల్ని రెచ్చగొట్టేటట్లుగా ఆయన చెప్పిన మాట వినాల్సిందే అని చెప్పి పోలీసుల్ని బెదిరిస్తూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున సెక్షన్ 30 అదేవిధంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని చెప్పేసి గుంటూరు పోలీసులు ప్రకటించి అందరినీ సహకరించమని కోరుకుంటా ఉంటే, చంద్రబాబు నాయుడు అన్యాయంగా ఇవాళ గత 25 రోజులుగా పికెటింగులు పెట్టించి ఆయనకి ఎవరూ రైతన్నలు సహకరించకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని పక్క జిల్లాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రజాస్వామ్యయుతంగా చేసుకోవాల్సినటువంటి ధర్నాలని, రైతు సోదరుల సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా ఎవరన్నా ప్రజాప్రతినిధులు కనిపిస్తే వాళ్ళ మీద దాడి చేసేటట్లుగా ఆయన అసాంఘిక శక్తుల్ని తీసుకువచ్చి ఎంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. నిన్న అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, రామకృష్ణారెడ్డికి ఎలా మీరు అనుమతి ఇచ్చారండి అని చెప్పేసి పోలీసుల్ని, అందులో సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని బెదిరించడం చూసాం. ఏమంటే నాకు పర్మిషన్ ఇచ్చుంటే ఇవాళ ఈ విధంగా నన్ను అరెస్ట్ చేసేవాళ్ళ, సెక్షన్ 30 సెక్షన్ 144 వాటి గురించి నీకు తెలియదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నేను. అవి ఆ రెండు సెక్షన్లు అమల్లో ఉంటే ఏ ఒక్కళ్ళకి కూడా అనుమతి ఇవ్వరు, అది అధికార పక్షమైనా విపక్షమైనా ఎవరికైనా కూడా అనుమతి ఇవ్వరు చట్టం ప్రకారం అని చెప్పి తెలిసి కూడా ఆయన ప్రతిపక్షాన్ని సపరేట్ చేస్తున్నారు, రైతుల కోసం ఆయన దీక్షలు చేస్తున్నట్టుగా దొంగ వాదనలో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తానికి ఉదాహరణ అది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒకవైపున 144, 30 సెక్షన్లు అమల్లో ఉన్నా కూడా గత 25 రోజులుగా పికెటింగ్లు ధర్నాల పేరుతోటి ఆయన పరామర్శించడానికి వెళ్తున్నట్టు, అదేవిధంగా మిగతా జిల్లాల్లో జోలి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు జోలి పడుతున్నావయ్యా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గు లజ్జా ఏమాత్రం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అడిగినా కూడా ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు రాజధాని ముసుగులో దోపిడీలు చేసి రైతుల్ని, కూలీల్ని, దళిత సోదరుల్ని, కౌలు రైతుల్ని మోసం చేసినటువంటి నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటిది మర్చిపోయి, లేదా రైతన్నలకు అండగా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సినటువంటి నువ్వు అధికారిక ప్రకటన రాకుండానే రెచ్చగొట్టి నీకున్నటువంటి అనుకూల మీడియాతోటి ఈ విధంగా చేయటం, రాష్ట్రంలో పేదల కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడకుండా ఈ విధంగా చేయటం అన్యాయం. నేను పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్, మీరు ఈ రోజున నేను సాక్షాత్తు డీజీపీ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా, సెక్షన్ 30, సెక్షన్ 144 ఉన్నాయని చెప్పేసి మీరు మమ్మల్ని తీసుకొచ్చి ఈ రోజున అరెస్ట్ చేస్తా ఉన్నారు. అధికార వికేంద్రీకరణ కోసం రైతన్నలకి, సమాజానికి, రాష్ట్రానికి మేలు జరగాలి, మేము అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము ఇవాళ ఈ విధంగా మేము ఇవాళ కార్యక్రమం చేసుకుంటా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, చాలా సంతోషం. కానీ గత 25 రోజులుగా మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు సెక్షన్ 30 సెక్షన్ 144 అమల్లో ఉన్నా కూడా పోలీసుల్ని బెదిరించి
ఇవాళ మహిళా కమిషన్లు మహిళా సంఘాలకు సంబంధించి మీ వాళ్ళు సోషల్ మీడియాలో అన్యాయంగా అక్రమంగా మీరు చేసినా కూడా స్పందించి వాళ్ళు న్యాయంగా ధర్మంగా వస్తే వాళ్ళని బెదిరిస్తా, వాళ్ళ మీద విపరీతంగా ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో రాపిస్తా, ఈ విధంగా పోలీసు వ్యవస్థని నువ్వు ఇంకా నడిపిస్తున్నట్లుగా ఇవాళ గత 25 రోజులుగా కూడా అక్కడ పికెటింగ్లు చట్టానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నా కూడా పోలీసులు ఎంతో సంయమనంతో చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా ప్రతిపక్షానికి రైతు సోదరులకి ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదని పనిచేస్తూ ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తించడం వాళ్ళ పట్ల, పోలీసుల పట్ల, అదేవిధంగా సామాన్య రైతుల పట్ల ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడో గమనించమని చెప్పి నేను కోరుకుంటూ, ఇవాళ మా మీద కేసులు పెట్టారు, పెట్టుకోవచ్చు, మేమేం కాదంటలేదు, సెక్షన్ 130, 144 ప్రకారం మేము చేసింది నేరమే, కానీ మా నేరం ఎందుకు మేము చేయాల్సి వచ్చింది? ఇవాళ గత 25 రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు అవాస్తవాలు చెప్తా ఉన్నాడు, అన్యాయాలు, అక్రమాలు, ఎక్కడ వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీ రాజధాని ముసుగులో బయటకు వస్తుందేమో, దళితుల భూములు కాయజేసిన సంగతి బయటకు వస్తుందేమో, ఇన్సైడర్ ట్రేడింగ్ తోటి తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోజు చేసినటువంటి దోపిడీ బయటకు వచ్చి చట్టం ప్రకారం ఎక్కడ వాళ్ళకి శిక్షలు పడతాయని వాటిని ప్రజల ముందుకు తీసుకువెళ్లకుండా ఉండటానికి 25 రోజులుగా అన్యాయంగా దారుణంగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మా మీద కేసులు పెట్టినా మేము చట్టానికి న్యాయానికి మేము గౌరవం ఇచ్చేవాళ్ళమే, మేము భరిస్తాము. కానీ చివరిగా నేను అంతిమంగా కోరుకునేది 5 సంవత్సరాల్లో ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఒక రైతుకి ఇక్కడ న్యాయం చేస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ వేల కోట్ల రూపాయలు ఆ రాజధాని ముసుగులో ఆయన దోచుకున్నాడు కాబట్టి ఇవాళ ఆ పాపం తాలూకు వడ్డీలు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి వచ్చే డబ్బు ఆదాయం కానివ్వండి, లేదా ఎటువంటి ఆదాయ వనరులు వచ్చినా అది పూర్తిగా రాష్ట్రానికి మొత్తానికి చెందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెయ్యాలి, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాము. వరదాక్షి మీద దాడి జరిగినప్పుడు మహిళా కమిషన్ రాలా, అలానే రోజా మీద కానీ, లేదా కర్నూలులో వ్యవస్థను చేసి ఒక మహిళ మీద, ఈరోజు మహిళా కమిషన్ మెంబర్ తీసుకొచ్చి ఊరు ఊరు తిప్పడానికి టీడీపీ నేతలు సార్, వాళ్ళు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని గత 25 రోజులుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని ఎంత దారుణంగా మాట్లాడిస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. గత 25 రోజులుగా సోషల్ మీడియాకి కొంతమందిని అద్దె వ్యక్తులను పెట్టుకొని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా కలిసి కుట్రలు బన్నుతా ఎక్కడో తమిళనాడు, ఎక్కడో బీహార్లో జరిగినటువంటి సంఘటనలు కూడా రాజధానిలో జరిగినాయి అని చెప్పేసి ఆయన తనకున్నటువంటి అనుకూల మీడియా ద్వారా వాళ్ళు ప్రపంచానికి చూపిస్తే ఇవాళ ఒకవేళ నిజమేమోననే భ్రమలో కమిషన్ మహిళా కమిషన్ స్టేట్ సెంట్రల్ మహిళా కమిషన్ వస్తే వాళ్ళు ఇవాళ వాస్తవాలు గ్రహించి ఇవాళ ట్వీట్లు చేయడం కూడా జరిగింది. కమిషన్కి సంబంధించిన గౌరవ చైర్మన్గా అనుకుంటున్నా లేదా సభ్యులు ఎవరైనా సరే వాళ్ళు సభ్యురాలు, వాళ్ళని ఇవాళ తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని జరగనటువంటి జరిగినట్టుగా ఇవాళ చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చెబుతున్నాం, గతంలో పోలీసు అధికారుల్ని కొట్టినా తెలుగుదేశం వాళ్ళు ఎటువంటి మాటలు దుర్భాషలాడినా కనీసం వాళ్ళని మందలించకుండా పైగా వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంకా తానే ముఖ్యమంత్రిని అనుకుంటూ పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ అధికారుల్ని ఏది వాళ్ళు చంద్రబాబు నాయుడు చట్టానికి అనుకూలంగా చట్టానికి వ్యతిరేకంగా చేస్తా మళ్ళా దాన్ని న్యాయంగా ధర్మంగా కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థని డైరెక్ట్గా ఎస్పీ స్థాయి అధికారులనే బెదిరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను భావించాను. ఖచ్చితంగా అండి, అది పార్టీ తీసుకుంటుంది నిర్ణయం. ఎందుకంటే ఒక్క చోట కాదు, ఒక్క వ్యక్తి కాదు, సాక్షాత్తు స్పీకర్ గారిని, మంత్రుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేల్ని, చివరికి ముఖ్యమంత్రి గారితో సహా, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులతో సహా నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాతోటి ఎక్కడో విదేశాల్లో నుంచి కూడా ఆయన పెట్టిస్తా ఉన్నాడు అని అంటే వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. పోలీసులు పిల్లలు మీ పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారు, మీరు ఇక్కడ ఉద్యోగాలు చేస్తారా? నిన్న అదే జరిగిందండి. ఏమండి, మీకు ఇక్కడ బైక్ ర్యాలీకి అనుమతి లేదు, ఎక్కడో నర్సాపేటలో చేసుకుంటాము అని అంటే అనుమతించాము అని చెప్పి ఏమండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నర్సాపేటలో నేను ధర్నా చేసుకుంటాను లేదా సభ పెట్టుకుంటానంటే అనుమతి ఇచ్చిందండి, పోలీసు వ్యవస్థ అనుమతి ఇచ్చింది. అదే గత 5 ఏళ్లలో రాజధానిలో కానివ్వండి, రాష్ట్రంలో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు అన్యాయానికి అవినీతికి ఎదురుగా నిలబడితే కనీసం అనుమతులు కూడా పోలీసు శాఖతో ఇప్పించాలా చంద్రబాబు నాయుడు? సరికదా, మమ్మల్ని దారుణంగా హింసించి కొట్టించి కేసులు పెట్టించి
రైతన్నల పంటలు కూడా తగలబెట్టించాడు, ఆ దొంగలను కూడా పట్టుకోలేక కేసులు ఎత్తేపించాడు అని అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే పోలీసుల్ని బెదిరించడం, సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించడం, వాళ్ళ పసిపిల్లలను కూడా రేపొద్దున నేను అధికారంలోకి మళ్ళీ రాకపోతానా మీ అంతు చూడకపోతానా అని చెప్పి అంటున్నాడు అని అంటే 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎంతగా సిస్టమ్ని చేతిలో తీసుకోవాలి అనుకుంటున్నాడు. అదంతటికీ కారణం రాజధాని పేరుతోటి దళిత సోదరుల భూములు ఖాయం చేసింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది, రాజధాని ముసుగుతోటి 1000 కోట్ల రూపాయలు దోచుకుంది. ఎక్కడ బయటపడుద్దో దాన్ని దాచిపెట్టుకోవాలి, దాన్ని ఆపుకోవాలి అని అంటే లేనటువంటి రైతుల్ని సృష్టించి లేనటువంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేసి ఇవాళ ఆ ముసుగులో చంద్రబాబు నాయుడు చేయాలని చూస్తున్నాడు. న్యాయం ధర్మం ఎప్పుడైనా బయటకు వస్తే చంద్రబాబు నాయుడికి శిక్ష పడక తప్పదు.